రాష్ట్రంలో ప్రత్యేక విధానం ద్వారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. సీఎం కప్ తో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉత్తమ క్రీడాకారులకు పురస్కారాలు అందించినట్లు చెప్పారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలన్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని చార్మినార్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు 37వ ఎడిషన్ ఒలింపిక్ డే పరుగు జరిగింది. పలు పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్ వరకు 2K రన్ నిర్వహించారు. నల్గొండలో ఎన్జీ కళాశాల మైదానం నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు ఒలింపిక్స్ డే రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి గారి అనుమతితో, వారి ఆశీస్సులతో ఈ రోజు ప్రతి గ్రామంలో దాదాపు 18,200 గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు తయారు చేసినామంటే కొన్ని వేల ఎకరాల భూమి క్రీడా ప్రాంగణాలు తయారు చేసి గ్రామ గ్రామాలున క్రీడాకారులను తయారు చేయడానికి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిందో దాని ద్వారా అర్థమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు చేయాలని చెప్పి ఇప్పటి వరకు 70 నియోజకవర్గాల్లో ఇండోర్ స్టేడియాలు కంప్లీట్ చేసి మిగతావి కూడా వివిధ దశలో ఉన్నాయి. మా ప్రభుత్వం 18 క్రీడలకు సీఎం కప్ నిర్వహించి దాదాపు 7,200 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రీడా కప్ సీఎం కప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాదాపు 15 రకాల కిట్లతో ఖచ్చితంగా హైదరాబాద్ తో కూడా అన్ని ఊర్లతో పాటు, అన్ని గ్రామాలతో పాటు, అన్ని నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా గలీ గలీకి క్రీడా సామాగ్రిని ఇచ్చి క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పి కూడా మీ సందర్భంగా తయారు చేస్తున్నాం. ఈ రోజు మేము తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 1,172 మందికి ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఒలింపిక్ లో, కామన్వెల్త్ లో ఎవరైతే మెడల్ సాధించినారో వాళ్ళందరికీ 39,70,00,000 రూపాయలు నగదు కూడా వాళ్ళకి మేము అందించడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్లకు, క్రీడా పాలసీ ద్వారా కోచ్లకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అత్యున్నతమైనటువంటి పాలసీని తొందరలోనే ఖచ్చితంగా చేస్తాం. క్రీడలు అంటేనే కలవాలి ఐక్యత. క్రీడలలో కుళ్ళు కుతంత్రాలు ఉండొద్దు, అసూయలు ఉండొద్దు, కులం మతం ఉండొద్దు. అందరు కలిస్తేనే, టీం వర్క్ చేస్తేనే విజయం సాధిస్తాం. క్రీడ అనేది ఈ రోజు మీకు అందరికీ తెలుసు, మానసిక ఉల్లాసం కోసం, మన ఒక ఆరోగ్యాన్ని కూడా రెగ్యులర్ గా మనం అనేకమైనటువంటి వాకింగ్ గాని ఎక్సర్సైజ్ చేస్తాం. బట్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో తప్పకుండా క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుందో మీరందరూ చూస్తున్నారు. కాబట్టి క్రీడాకారులని మరి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే మనం క్రీడాకారులుగా తయారు చేయడానికి సీనియర్లు ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో మీ ప్రాంతాలలో మీ ప్రయత్నాలు కూడా కొనసాగించాలి. అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా సంవత్సరానికి 40-50 ప్రోగ్రాములు మీరు తీసుకోవాలని చెప్పి దానికి పూర్తి సహాయ సహకారాలు మేము ఎల్లప్పుడూ అందజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ